హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరునెల్వేలి సమీపంలోని గంగైకొండంలో ఫోర్ జీడబ్ల్యూ ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలనే దాని ప్రణాళికపై టాటా గ్రూప్కు చెందిన సోలార్ పవర్ ఆర్మ తమిళనాడు ప్రభుత్వంతో చర్చల చివరి దశలో ఉంది పెట్టుబడి దాదాపు మూడు వేల కోట్లు మరియు ఈ ప్రాజెక్టు ఉపాధిని అందిస్తుంది రెండు వేల మంది స్థానిక ప్రజలు ప్రధానంగా మహిళలు అని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలియదు ఈ పెట్టుబడి టిఎన్ ఒక ఆకర్షణీయమైన సౌర విద్యుత్ తయారీ కేంద్రంగా నిలబెట్టడానికి మరియు దక్షిణాది రాష్ట్రాలకు కొత్త పెట్టుబడులను తీసుకురావడానికి సహాయపడుతుంది ఆ రాష్ట్రం ఇప్పటికే విక్రమ్ సోలార్కు నిలయంగా ఉంది ఇది జూలైలో వరగడంలో వన్ పాయింట్ టూ జీడబ్ల్యూ సామర్థ్యంతో ప్యానెల్ను తయారు చేయగల సామర్థ్యంతో తన ఫ్యాక్టరీని ప్రారంభించింది యుఎస్ ఆధారిత ఫస్ట్ సోలార్ మంగళవారం చెన్నై సమీపంలోని పెళ్ళాయి పాక్కం వద్ద గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్లో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకను నిర్వహించింది మొదటి సోలార్ మూడు పాయింట్ మూడు గిగావాట్ల సామర్థ్యంతో పూర్తిగా నిలువుగా ఏకీకృత కాంతి విపీడిన థిన్ ఫిల్మ్ సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రం కోసం ఆరు వందల ఎనభై నాలుగు డాలర్లను పెట్టుబడి పెడుతోంది రెండు వేల ఇరవై మూడు ద్వితీయార్థంలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు పునరుత్పాదక శక్తి ప్రత్యేకించి సౌర శక్తిలో పెట్టుబడి కోసం పెనుగులాట ఊపందుకుంటున్నందున సోలార్ ప్యానెల్ తయారీ అనేది పెట్టుబడి కోసం తదుపరి హాట్ రంగం రెండు వేల ముప్పై నాటికి దేశంలోని యాభై శాతం ఇంధన అవసరాలను పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చాలని ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నారు బిలయనీర్ ముఖేష్ అంబానీస్ రిలయన్స్ జామ్నగర్లో సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్లు గ్రీన్ హైడ్రోజన్ బ్యాటరీలు మరియు ఫ్యూయల్ సెల్లను తయారు చేయడానికి అరవై వేల కోట్ల రూపాయలతో నాలుగు గిగా ఫ్యాక్టరీలను నిర్మించనుంది ఈ తయారీ యూనిట్లు వంద గిగావాట్ వాట్ సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్మించేందుకు రిలయన్స్ కళలకు శక్తినిస్తాయి ఆదాని త్రీ పాయింట్ ఫైవ్ సోలార్ పవర్ కోసం ఫోటో వోల్టాయిక్ సెల్లను తయారు చేసే ప్రణాళికలతో సోలార్ ఫ్రంట్లో కూడా దూకుడు పెంచుతోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి